ఆసరా పెన్షన్లు. ఆసరా పెన్షన్లతో వృద్ధులకు భరోసా. చేతకాని వయస్సులో కొండంత అండ. మనోధైర్యంతో ముందడుగు వేస్తున్న లబ్ధిదారులు వృద్ధాప్యంలో పని చేతకాకపోవడం అనేది సహజం. అంగవైకల్యమున్న వారు ఏ పని చేయలేని పరిస్థితి. భర్తలను కోల్పోయిన వితంతువులు, ఒంటరి మహిళలు, ఇలా సమాజంలో ఎందరో తమ జీవితాలను కష్టంగా వెళ్లదీస్తున్నారు. అయినా వారి ఆదరణకరువైన వారు కొందరైతే విధివంచితులు ఇంకొందరు. ఇలా ఎవరైనా సరే బతకాలంటే కాస్తో కూస్తో డబ్బులు ఉండాలి. పూట గడవాలంటే పని చేయాలి. పని చేయలేని పరిస్థితులు, ఎటూ పాలు పోలేక ఎంతో మంది ఆందోళనతో బతుకు జీవుడా అంటూ కాలం వెళ్లదీస్తున్నారు. అలాంటి వారిని ఆదుకోవడానికే తెలంగాణ ప్రభుత్వం, అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసరా పెన్షన్లను ప్రవేశపెట్టారు. ప్రతి నెల 2,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేస్తూ వారిలో ఆత్మస్థైర్యం నింపారు కేసీఆర్. ఆసరా పెన్షన్ కింద దుబ్బాక నియోజకవర్గంలో 61,000 మందికి 11 కోట్ల ఆసరా పెన్షన్లను పంపిణీ చేసిన ఘనత కేసీఆర్ది. ముఖ్యమంత్రి కేసీఆర్ దయ వల్ల మా బతుకులను సాఫీగా సంతోషంగా వెల్లదీస్తున్నామని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ అందరి సంతోషం గురించి ఆలోచించే నాయకుడని, అలాంటి నాయకుడినే మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని అంటున్నారు. కారు గుర్తుకే మా ఓటు అని, కొత్త ప్రభాకరన్ననే గెలిపించుకుంటామని అంటున్నారు. జై కేసీఆర్, జై జై ప్రభాకరన్న. కారు గుర్తుకే ఓటేద్దాం, ప్రభాకరన్నను గెలిపిద్దాం, దుబ్బాకలో అభివృద్ధి సంక్షేమ పాలన కొనసాగిద్దాం.